तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपये. అది దేవతలింకా మేల్కొనటి సమయం. సృష్టి జరగక సర్వత్రా మహా నిశీది నిశ్శబ్దత అలుముకుని ఉంది. అది ధ్యానముద్రలో మునిగిపోయింది. దానికి ఇంకా ఓ రూపం ఏర్పడలేదు. సర్వ ప్రపంచాలు బీజప్రాయంగా ఉన్న అనిర్వచనీయమైన శూన్యస్థితి అంతటా నుండి ఆకస్మికంగా శాశ్వతమైన ఒక దివ్యజ్యోతి ప్రకాశించింది. అనిర్వచనీయమై పారవస్యాన్ని కలిగించే నామరహితమైన ఒక యథార్థ స్థితి. ఆ మహా అస్తిత్వం స్పర్శకు అందనిదై సర్వము వ్యాపించే కోట్లాది ప్రపంచాలను సృష్టించి తుడిచిపెట్టి అంతులేని ఆకృతులను నేర్లను ధరించి మళ్లీ కలిసి మహావిస్తారంగా ఉన్నట్లు కనిపిస్తూ సూక్ష్మసారంగా మధురంగా ఒదిగిపోయి నిగూఢ రహస్యంగా ఉంటూ ఇది అని చెప్పలేని విచిత్ర స్థితి అది. ఆ ఆగ్నేయతత్వం అనుభవైక వేద్యం, అవాగ్మానస గోచరం, నిత్యము పరిశుద్ధము అమృతము నిరామయము, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ మాటలతో చెప్పటానికి వీలులేనిదై పరిపూర్ణమైనదై అతీతమై అనూహ్యమై ఒంటరిదై అచలమై స్వేచ్ఛగా ఉంది ఆ పరమపదం సచ్చిదానందం. తాను అనేకం కాదలచి ఆ పరమాత్మ సృష్టి జరగాలనే సంకల్పంతో తనలో అంతర్లీనంగా ఉన్న దివ్య చైతన్య శక్తికి ఆ మహాశూన్యంలో భావం అనే బీజం నాటమని చెప్పారు. ఉలుకు పలుకు లేని శూన్యపు లోతులను ఛేదించుకుంటూ ఒక దేవతా నేత్రం. ఆ నేత్రం తాలూకు ప్రశాంత పరవశమైన ఒక ముఖం కనిపించింది. ఎంతో దూరాలలో ఉన్న దివ్యానందాలలో నుంచి ఒక మూర్తి వచ్చింది. విధి ప్రేరితమైన నక్షత్రాలు గ్రహాలు సృష్టి ధర్మాన్ననుసరించి అవి ప్రవర్తించక తప్పలేదు. అవి విశాల ఆకాశాలు ఆవరించి ఉన్నాయి. ఆ మూర్తి దేవి ఆ విశాల ఆకాశాల మీదుగా కింద ఉన్న భూప్రదేశాలు ఆమె పాదాలను వహించటానికి సిద్ధంగా ఉన్నాయా అని చూసింది. ఆమె ప్రపంచాలను పరమాత్మను కలుపుతూ సముజ్వలమైన బంగారు వారధి అయింది. షీజ్ ద గోల్డెన్ బ్రిడ్జ్ అండ్ వండర్ఫుల్ ఫైర్ పదార్థంతో ఆమె సృష్టిని ప్రారంభించింది. పరిణామక్రమంలో ఇది మొదటి దశ. ఈ ప్రకృతిలో ఒక అవరోహణాక్రమం ఉంది. అది రాయి నుంచి వృక్షం, వృక్షము నుంచి జంతువు, జంతువు నుంచి మనిషి వరకు జరిగింది. Thank you.
డార్విన్ జీవ పరిణామ క్రమంలో చిట్ట చివరి దశ అయిన మానసిక చైతన్య శక్తితో కూడిన మానవుని ఆవిర్భావం జరిగింది. ఇతను తన మేధాశక్తితో వేదాలు, ఉపనిషత్తులు, దశావతారాలకు సంబంధించిన జ్ఞానాన్ని సముపార్జించుకున్నాడు. కానీ భౌతికంగా సగం జంతువుగా సగం మనిషిగానే మిగిలిపోయాడు. భౌతిక రూపాన్ని మించిన రక్తమాంసాలు లేని, మృత్యువు లేని తేజోవంతమైన దివ్య మానవ రూపాన్ని భౌతిక రూపం నుంచి రూపాంతరం చెందించలేకపోయాడు. అతని భౌతిక శరీర పరిణామం అక్కడితో ఆగిపోయింది. దాని తర్వాత పరమాత్మ తాను సంకల్పించిన పరిణామ క్రమాన్ని ముందుకు తీసుకుని పోవటానికి మళ్ళా భూమి మీద అవతరించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకుగాను ఆయన శ్రీ అరవిందులుగా తనదైన దివ్యశక్తిని తోడుగా తీసుకుని మానవుడు దివ్యమానవుడిగా పరివర్తన చెందే రూపాంతర యుగాన్ని చేపట్టి ఇది సుసాధ్యమే అని అజ్ఞానంలో ఉన్న మానవులకు తాను స్వయంగా చేసి చూపించటానికి ఈ భూమి మీద అవతరించాడు. కలకత్తాలో బెంగాలీ డాక్టర్ అయిన కృష్ణధన ఘోష్, స్వర్ణలతాదేవి దంపతుల ఆరుగురి సంతానంలో ఒకరైన అరవింద్ ఘోష్ తండ్రి పాశ్చాత్య నాగరికత వ్యామోహం వల్ల డార్జిలింగ్లో ఉన్న యూరోపియన్ ఉద్యోగుల సంతానం కోసం స్థాపించిన లొరాటో కాన్వెంట్లో తన సహోదరులతో పాటు చేర్పించబడి 1879లో తన కుమారులకు భారతీయ నాగరికత నీడ సోకకూడదు అనే ఉద్దేశంతో ఇంగ్లాండ్కు విద్యాభ్యాసం కోసం పంపించారు. అక్కడ శ్రీ అరవిందులు గ్రీకు, లాటిన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ సాహిత్యంలోనూ వాటి చరిత్రలను అధ్యయనం చేసి మేధావిగా కవిగా పేరు పొందారు. కేంబ్రిడ్జ్లోని కింగ్స్ కళాశాలలో ఆయన చదువుకునేటప్పుడు భారతదేశ విముక్తి కోసం పోరాడాలి అనే సంకల్పంతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇండియన్ మజ్లీస్ నిర్వహించే చర్చల్లో పాల్గొంటూ పద్మము, ఖడ్గము అనే విప్లవ సంఘంలో సభ్యుడుగా చేరారు. తండ్రి మాటకు ఎదురు చెప్పలేక ఆయన ఐసీఎస్ పరీక్ష రాసి ఉత్తీర్ణులై బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగిగా చేరటానికి విముఖులై ఐసీఎస్ పరీక్షలోని భాగమైన గుర్రపు స్వారీ పరీక్షకు హాజరు కాక తెలిసి తెలిసి ఐసీఎస్కు అర్హత పోగొట్టుకుని 1893 ఫిబ్రవరి 6వ తేదీన భారతదేశానికి తిరిగి వచ్చి బరోడా మహారాజు ఆస్థానంలోని రెవెన్యూ శాఖలో వారి కాలేజీలో ప్రొఫెసర్గా, వైస్ ప్రిన్సిపాల్గా పదవులు నిర్వహిస్తూ సంస్కృతం, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ భాషలను నేర్చుకున్నారు. 1901లో శ్రీ అరవిందులు మృణాళినీదేవిని వివాహమాడారు. భారత రాజకీయ కార్యకలాపాలను ఒక కంట కనిపెడుతూ హిందూ ప్రకాశ్ పత్రికలో అగ్నిశిఖల వంటి వ్యాసాలతో భారత స్వతంత్ర పోరాటంలో దూకవలసిందిగా ఆయన స్వదేశీయులను పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వారి మితవాద రాజకీయాలు భారతీయుల జడత్వం ఆయనకు చికాకు కలిగించాయి. 1902లో అహ్మదాబాద్లోను, 1904లో బొంబాయిలోను, 1905లో వారణాసిలోను జరిగిన కాంగ్రెస్ మహాసభలకు హాజరై బాలగంగాధర తిలక్, దాదాభాయి నవరోజీ వంటి వారితో చాలా సన్నిహితంగా కలిసి పనిచేశారు. 1905లో బెంగాల్ విభజన సందర్భంగా చెలరేగిన ఆందోళనలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని 1906లో బరోడాను వదిలి బెంగాల్ వెళ్ళి కలకత్తాలో జాతీయ కళాశాల ప్రిన్సిపాల్గా చేరారు. లోకమాన్య తిలక్, బిపిన్ పాల్, సోదరి నివేదిత మొదలైన వారితో కలిసి భారత స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్య పాత్ర వహించారు. రాజకీయ ఉద్యమంలో పాల్గొంటున్న శ్రీ అరవిందులు కవితా రచనను మానలేదు. ఆ సమయంలో విష్ణు భాస్కర లేలే అనే మహారాష్ట్ర యోగితో కలిసి యోగ సాధన ప్రారంభించి సాంప్రదాయ వేదాంతం చరమసిద్ధిగా భావించే మోక్షస్థితిని శీఘ్రంగా సాధించారు. వందే మాతరం అనే పత్రికను నడుపుతూ బ్రిటిష్ వారిని విమర్శించే వ్యాసాలు, చట్టానికి దొరకకుండా రాస్తూ
వారికి పక్కలో బల్లెంగా రూపొందారు. 1905లో ఆయన భవానీ మందిరం అనే పేరుతో ఒక కరపత్రాన్ని రాశారు. ఆ కరపత్రం ఒక అగ్నిపర్వతం. తీవ్ర దేశభక్తి భావాలు అందులో సెగలు పొగలు చిమ్ముతూ ఉన్నాయి. సామ్రాజ్యవాద శక్తికి తుది హెచ్చరిక. భారతదేశం అంటే మట్టి పెళ్ళ కాదు, అది ఓ మహాశక్తి. 1908 దేశద్రోహ నేరం మోపి బ్రిటిష్ ప్రభుత్వం వీరిని అలీపూర్ కారాగృహంలో బంధించింది. కారాగారంలోనే ఆయన తన యోగ సాధనను కొనసాగించారు. ఆయనకు వాసుదేవ దర్శనమై సర్వత్రా శ్రీకృష్ణుడే గోచరించాడు. దేశబంధు చిత్తరంజన్ దాస్ శ్రీ అరవిందుల తరఫున కోర్టులో వాదించారు. 1 సంవత్సర కాలం నిర్బంధించిన తరువాత నేరారోపణ రుజువు చేయలేక ప్రభుత్వం వీరిని 1909 విడుదల చేసింది. ఆ సంవత్సరం మే 30వ తేదీన ఉత్తరాపారా అనే గ్రామంలో వీరు ఉపన్యసించారు. బ్రిటిష్ ప్రభుత్వం వీరిని ఏ విధంగానైనా శిక్షించాలి అనే నిశ్చయంతో మార్గాలను అన్వేషిస్తున్నది. కానీ 1910లో ఆయనకు చంద్రనాగోర్ అనే ప్రదేశానికి పొమ్మని భగవంతుని నుంచి ఆదేశం వచ్చింది. దానిని అనుసరించి ఆయన అక్కడికి వెళ్ళారు. 1 మాసం తర్వాత మళ్ళీ పాండిచ్చేరి పొమ్మనే ఆదేశం వచ్చింది. 4 ఏప్రిల్ 1910 శ్రీ అరవిందులు పాండిచ్చేరి చేరుకుని తన సహచర సాధకురాలైన దైవశక్తి కోసం ఎదురు చూస్తూ సాధనలో నిమగ్నులయ్యారు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హే మమయే మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి పేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన. ఎందరో పరమహంసలు, యోగులు, శంకరాచార్యులు తమ ఆత్మసమర్పణతో దశమహావిద్యలతో సాక్షాత్కరింపచేసుకున్న జగన్మాత స్వరూపాన్ని, సౌందర్యాన్ని, సంస్థితిని, గుణచేష్టా ప్రభావాలను, తత్వాన్ని అత్యంత మనోహరంగా వర్ణించి స్తుతించిన ఆ పరాప్రకృతి దివ్యజనని యుగధర్మాన్ని, కాలాన్ని, అవసరాన్ని అనుసరించి అవతరించి సృష్టి పరిణామక్రమాన్ని ముందుకు తీసుకుని పోయే క్రియాశీల శక్తి స్వరూపిణి, ఆ క్రమంలో ప్రస్తుత పరిణామ దశను తీవ్రతరం చేసి ఈ భూమి మీద మృత్యువు లేని, మృత్యువు రాని దివ్యమానవ జాతి ఆవిర్భావానికి శ్రీ అరవిందుల అవతారంలో ఆయన యొక్క శక్తిగా పూర్ణయోగాన్ని చేయటానికి తన శక్తిని భరించగలిగే భూభాగమైన ఫ్రాన్స్ దేశంలో నవనాగరికమైన ప్యారిస్ నగరంలో 21 ఫిబ్రవరి 1878 జన్మించారు. ఆమె రాకకు సూచకంగా ప్రకృతి పులకించింది. తండ్రి పేరు మ్యారీస్ అల్ఫాన్సా, తల్లి మ్యాటిల్డా ఇస్మాలాన్. వీరిద్దరూ ఈజిప్టు దేశంలోని కైరో నుంచి వచ్చి ఫ్రాన్స్లో స్థిర నివాసం ఏర్పరచుకుని వ్యాపారం చేసేవారు. మిర్రా అనే పేరుతో ఆమె పిలిచేవారు. మిర్రా తన 4వ ఏటనే యోగ సాధన ప్రారంభించారు. తన 12వ ఏటనే ఆమె ఏకాంతంలో ఉంటూ ఉండేవారు. ఆమెకు అనేక అతీంద్రియ అనుభవాలు కలుగుతూ ఉండేవి. అనేక మంది యోగులు మిర్రా నిద్రించే సమయంలో విద్యనొసగేవారు. మిర్రా విద్యార్థిని దశలో విశేష ప్రతిభను కనబరుస్తూ ప్రథమ స్థానంలో ఉండేవారు. ఆమె తనకిష్టమైన చిత్రకళను అభ్యసించి దానిలో నిష్ణాతులయ్యారు. అక్టోబర్ 1897 ఆమెకు మారిసెట్ అనే చిత్రకారునితో వివాహం జరిగింది. వారికి ఆండ్రూ అనే కుమారుడు జన్మించాడు. వీటన్నింటి మధ్యలో కూడా మిర్రా ఆంతరంగిక ఆధ్యాత్మిక అనుభవాలను పొందుతూ దైవంతో సమాగమం అవసరమని, అందుకు ఆ దైవం తప్ప వేరెవరూ సహాయం చేయరనే విషయం అర్థం చేసుకుంది. 1998 జనార్దన చక్రవర్తి అనే ప్రొఫెసర్ తన యూరప్ పర్యటనలో మిర్రాను కలిసి స్వామి వివేకానంద
రాసిన రాజయోగం అనే పుస్తకాన్ని ఆమెకు బహుకరించారు. ఆ విధంగా ఆమె దైవ అన్వేషణకు ఒక మార్గము ఏర్పడినట్లయింది. 1905 సంవత్సరంలో ప్యారిస్లో గొప్ప తాంత్రికుడు యూదు జాతీయుడైన మ్యాక్స్ థియోన్ వారి వద్ద మిర్రా అనేక అతీంద్రియ రహస్యాలను నేర్చుకుని వాటిలో శిక్షణ పొందారు. కుండలిని శక్తిని జాగృతం చేసి స్వాధీనపరుచుకున్నారు. 1908 మారిసెట్ అసభ్య ప్రవర్తన కారణంగా మిర్రా వివాహ జీవితం విడాకులతో ముగిసింది. తన వివాహ జీవితం గురించి మిర్రా మాటలలోనే, భౌతిక జీవితాన్ని ఏకం చేయటం, లౌకిక ప్రయోజనాల్ని సాధించటం, కష్టాల్ని కలిసి ఎదుర్కొని సుఖాల్ని సమంగా పంచుకోవటం, అపజయాల్ని అనుభవించటం, విజయాన్ని స్వీకరించటం అనే ఈ విషయాలు మీకు ఇదివరకే తెలుసు. అయినా అంత మాత్రము చాలదు. ఆలోచనలు శృతి కలిసి ప్రవర్తించాయి. ఇప్పుడు పేర్కొన్న వాటికి అతీతంగా పరంజ్యోతి ఉంది. అదే మన జీవితాలకు శాశ్వత నిర్దేశం, మన జీవిత గమ్య నిర్ణేత. ఆ చైతన్య స్థాయిలో స్త్రీ పురుషులు ఒకే ఆకాంక్షతో, ఒకే ప్రగతి సమవేగంతో సమైక్యంగా పురోగమించాలి. ఇది మదర్ ఆశించిన వివాహ పరమార్థం. బాహ్య ప్రకృతిలో రాజకీయవేత్తగా, మానవతావాదిగా కనిపిస్తూ ఆధ్యాత్మిక తత్వంలో ఆసక్తి కల, అంతా మోసము, దౌర్జన్యము, దుష్టచింతన ప్రవృత్తి గల పాల్ రిచర్డ్ అనే వ్యక్తిని మార్చాలనే ఉద్దేశంతో మిర్రా అతనిని 1911 వివాహమాడారు. ఆ తర్వాత కాలంలో ఆ వివాహం కూడా విచ్ఛిన్నమైంది అతని దుష్టబుద్ధి వలన. ఫ్రాన్స్లో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా పాల్ రిచర్డ్ పాండిచేరి రావాల్సి వచ్చింది. ఆ సందర్భంగా అతను యోగి అయిన శ్రీ అరవిందులను అనేక మార్లు కలిసి ఆధ్యాత్మికం మీద చర్చలు జరిపి అతన్ని తిరిగి ఫ్రాన్స్కు వెళ్ళి మిర్రాకు ఈ విశేషాలన్నీ చెప్పి ఆమె సమేతంగా తిరిగి 1914 భారతదేశానికి బయలుదేరి మార్చ్ 29 పాండిచేరి చేరుకున్నారు. పలుమార్లు దర్శనమిచ్చిన మహనీయమూర్తి, తాను కృష్ణుడు అని పిలిచిన దైవం ఈయనే అని ఆమె గుర్తించారు. శ్రీ అరవిందుల పాదాల వద్ద ఆమె కూర్చుని మనస్సును శూన్యం చేసుకుని సంపూర్ణ ఆత్మసమర్పణ కావించుకున్నారు. శూన్యంతో, నిశ్శబ్దతతో కూడిన ప్రశాంతతను, బుద్ధుడు పొందిన నిర్వాణ స్థితిని శ్రీ అరవిందులు మిర్రాకు అందించారు. ప్రతిదినం రిచర్డ్ దంపతులు శ్రీ అరవిందులతో సంభాషణ సాగించేవారు. శ్రీ అరవిందుల సహకారంతో వారు ఆర్య పత్రికను ప్రారంభించారు. శ్రీ అరవిందులు ఈ పత్రికలో తన ప్రధాన గ్రంథాలైన లైఫ్ డివైన్, ది సింథసిస్ ఆఫ్ యోగా, ద హ్యూమన్ సైకిల్, ద సీక్రెట్ ఆఫ్ ది వేద మొదలైన వాటిని వ్యాసరూపంలో రాయటం ప్రారంభించారు. 1915 పాల్ రిచర్డ్ తిరిగి స్వదేశానికి వెళ్లవలసి వచ్చి 1916 జపాన్ పోవలసి రావటం వల్ల మిర్రా కూడా అతనిని అనుసరించింది.
1920 April 24 పాల్ రిచర్డ్ దంపతులు జపాన్ను వదిలి పాండిచ్చేరిని చేరారు. వారు ప్రయాణిస్తున్న నౌక పాండిచ్చేరికి 10 నాటికల్ మైళ్ళ దూరంలో ఉండగా మిర్రాకు ఆకస్మికంగా ఆకాశంలో గాలిలో విశేషమైన మార్పు కనిపించింది. అది శ్రీ అరవిందుల ఆరా అని అందులోకి తాను ప్రవేశిస్తున్నట్లుగా ఆమె గ్రహించారు. ఉన్నత చైతన్యం ఏ కొంచెమైనా మేల్కొని ఉన్నవారు ఈ అనుభవాలను పొందుతారు అని మదర్ అన్నారు. మిర్రా తన శేష జీవితాన్ని పాండిచ్చేరిలోనే గడప నిశ్చయించుకొనినందువలన పాల్ రిచర్డ్ ఇండియా వదిలి అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పటిదాకా యోగులు నిర్లక్ష్యం చేసిన భౌతిక పరివర్తనను శ్రీ అరవిందులు మిర్రా చేపట్టి తమ యోగ సాధనను తీవ్రతరం చేశారు. ఆ రోజులలోనే శ్రీ అరవిందులు మిర్రాను స్వయంగా మదర్గా పిలవడం ప్రారంభించారు. నవంబర్ 24 1926 శ్రీ అరవిందుల్లో ఊర్ధ్వ మనస్సు అవతరించింది. శ్రీకృష్ణుడు ఆయనలోకి దిగివచ్చాడు. సూర్యాస్తమయ సమయంలో పరిసరాలన్నీ గంభీరమైన నిశ్శబ్దంతో అలుముకున్న తరుణంలో మదర్ సాధకులందరినీ సమావేశపరిచి 45 నిమిషాల పాటు ధ్యానం చేశారు. ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రవాహంలా కట్టలు తెగిన సముద్రపు వరదల తేజోవంతమైన కాంతి దివి నుంచి భూమికి ప్రవహించింది. వాతావరణమంతా శ్రీకృష్ణుని చైతన్యం యొక్క విద్యుశక్తి ఆవహించింది. తరువాత శ్రీ మాతా అరవిందులు సాధకుల ప్రణామాలను స్వీకరించి ఆశీర్వదించారు. ఆ రోజును సిద్ధిదినంగా ప్రకటించారు. సాధక బృందానికి మార్గదర్శకత్వం వహించే భారాన్ని మదర్కు విడిచిపెట్టి శ్రీ అరవిందులు దివ్య చైతన్యం అవతరించటానికి ఏకాంతవాసంలోకి వెళ్ళిపోయారు. శ్రీ అరవిందాశ్రమం సాధారణంగా మనం అనుకునే అంటే జీవితాన్ని త్యజించి సన్యాస వృత్తిని అవలంబించి నిరంతరం ధ్యానంలోనూ తపస్సులోనూ కాలం గడిపే ప్రవేశం వంటిది కాదు. ఇక్కడ సన్యాసులుండరు. విగ్రహాలు, ఉచ్చాటనలు, భజనలు ఉండవు. ప్రార్థనలు, ఉపదేశాలు అసలే లేవు. వేదకాలంలోని ఋషి ఆశ్రమంలాగా ఇక్కడ సాధకులు సమగ్ర జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ప్రపంచమంటే విరక్తి కాక దీన్ని పరిపూర్ణం చెయ్యాలనే ఆశయంతో మరొక విధమైన జీవితానికి చెందిన పరిణామం కోసం ఉన్న ఒక కేంద్రం, క్షేత్రం ఈ ఆశ్రమం. దీనిని ఆధ్యాత్మిక చైతన్యం నడిపిస్తుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని అందించటమే ఈ ఆశ్రమం ధ్యేయం. ఆశ్రమంలో ప్రవేశించిన క్షణం నుంచి సాధకుడు, సాధిక ఏ కులానికి, మతానికి, జాతికి చెందినవారుగా ఉండరు. వారు శ్రీ మాతా అరవిందుల శిష్యులు అంతే. ఆశ్రమంలో కర్మయోగానికి ప్రాధాన్యత. ఇక్కడ పని పని కోసం కాదు, సాధనకు అది క్షేత్రం. నిమ్న వ్యక్తిత్వాన్ని, దాని ప్రతిచర్యలను వదిలించుకుని దైవానికి సంపూర్ణ సమర్పణ చేయటం సాధనం. అన్ని వృత్తుల వారు ఈ ఆశ్రమంలో ఉన్నారు. వ్యవసాయదారులు, సాంకేతిక నిపుణులు, కవులు, రచయితలు, గాయకులు, అకౌంటెంట్లు, వడ్రంగులు, డాక్టర్లు మొదలైన వారు. ఒక ఆదర్శ సామ్రాజ్యంలో జీవిస్తున్న వారిలాగా ఎవరి పని వారు సంతోషంగా చేస్తూ ఉంటారు. తమ ప్రకృతికి, ధర్మానికి అనుగుణమైన పనిని చేపట్టి నిర్వహిస్తూ ఉంటారు. వీరి మధ్య లౌకిక వ్యక్తిగత సంబంధాలు ఉండవు. ప్రతి సాధకునికి మదర్తోనే సంబంధం. అందరూ అమ్మ బిడ్డలు. Thank you.
చాలా కుటుంబాలు ఆశ్రమంలో వచ్చి చేరారు. వారి పిల్లల కోసం విద్యా కేంద్రం, దానితో పాటు ఆటలు ఆడుకునే మైదానం కూడా మదర్ ఆశ్రమంలో ఏర్పాటు చేశారు. టెన్నిస్ కోర్టు, క్రీడాస్థలం పనిచేయసాగాయి. మదర్ స్వయంగా టెన్నిస్ ఆడేవారు. సాక్షాత్తు దైవస్వరూపిణితో టెన్నిస్ ఆడగల భాగ్యానికి నోచుకున్న సాధకులు పుణ్యమూర్తులు కదా. బాలబాలికలు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. నేను పాతకాలపు ఆచారాలను, మూఢ విశ్వాసాలను ఛేదించటానికే వచ్చాను అన్నారు మదర్. ఆశ్రమ విద్యా విధానం 5 విధాలుగా కొనసాగుతోంది. అవి భౌతిక విద్య, ప్రాణిక విద్య, మానసిక విద్య, పురుష విద్య, ఆధ్యాత్మిక విద్య. దివ్య జీవనం ఈ భూమి మీద సృష్టించటానికి ఈ స్థూల దేహమే ఆధారం. దీనిలో కూడా పరివర్తన రావాలి. శరీర దారుఢ్యం కోసం కృషి చెయ్యాలి. శరీర కండరాలు, ఇతర భాగాలు మన ఇచ్ఛతో కదిలించుటకు ఇంతకు పూర్వం లేని దివ్య చైతన్యం స్వీకరించే ఉపకరణంగా ఈ దేహానికి తగిన శిక్షణనివ్వాలి. దానికి అవసరమైన యోగ ప్రక్రియలను, క్రమశిక్షణలను పాటించాలి. సమతుల్యమైన ఆహారంతో దృఢంగా, ఆరోగ్యంగా, శుభ్రంగా ఈ శరీరం ఉండాలి. ఆశ్రమానికి వచ్చే సందర్శకుల కోసం వసతి గృహాలు మదర్ నిర్మించారు. ఎంతో క్లిష్టమైన ఈ కార్యాన్ని సమర్థతతో, చాకచక్యంతో, నైపుణ్యంతో నిర్వహించి మదర్ ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక కొత్త వెలుగుబాటను నిర్మించారు. దివ్య చైతన్య అవతరణ కోసం తపస్సు చేయటానికి శ్రీ అరవిందులు ఏకాంతవాసంలోకి వెళ్లిన సమయంలో ఆయన ది మదర్ అనే ఒక చిన్న పుస్తకాన్ని రచించారు. మదర్ దైవానికి చెందిన చైతన్య శక్తి. మదర్ యొక్క 4 శక్తుల వర్ణన ఇందులోనే ఉంది. మనం మదర్తో అభేదత్వ స్థితిని పొందినప్పుడు ఆమె ఈ లోకాలన్నింటినీ 4 శక్తులతో నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. అవి వివేకం, బలం, సామరస్యత, పరిపూర్ణత. ఈ శక్తుల రూపకల్పనలే మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు. మహేశ్వరి ప్రశాంత విశాలత్వానికి, వివేకానికి, ప్రశాంతమైన కృపకు, తరిగిపోని కరుణకు, టీవీకి, సర్వాన్ని పరిశీలించగల మహనీయతకు నిలయం. మహాకాళి అత్యద్భుత బలానికి, వీరగుణానికి, ఇచ్ఛాశక్తి, తీవ్ర వేగం, ప్రపంచాన్ని కదిలించే శక్తికి రూపం. మహాలక్ష్మి మధుర సౌందర్యానికి, సామరస్యానికి, వైభవానికి, ఆకర్షణకు, లావణ్యానికి దేవతలు. ఆమె సంపద కేవలం బాహ్య సంపద కాదు. మహాధనవంతుడు మహాలక్ష్మి దృష్టిలో చాలా పేదవాడు. ఉదార హృదయం కల పేదవాడు ఆమె దృష్టిలో గొప్ప సంపన్నుడు. మహాసరస్వతి ఈమెకు సన్నిహిత జ్ఞానం, జాగ్రత్తగా, దోషరహితంగా లక్షణాలు కలదీమే. పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. శ్రీ అరవిందులు తన ఏకాంతంలో మహాకావ్యం సావిత్రి కూడా రచించారు. సావిత్రిలోని ప్రతి పద్యము దైవం వెల్లడించిన మంత్రం, ఒక ప్రతీక. ఆధ్యాత్మిక మార్గం, యోగం, తపస్య, సాధన అన్నీను శ్రీ అరవిందులు
భూమి మీదకు తీసుకుని వచ్చిన సత్యమే సావిత్రి. డివైన్ మదర్ పుష్పాలను మార్మిక దృష్టితో చూశారు. ఆమె సుమారు 1000 పుష్పాలకు అంతరంగిక దివ్య శక్తితో ఆధ్యాత్మిక అర్థాలను అందించారు. వాటికి చైతన్యం ఉంటుందని, అవి భౌతిక మానసిక సచేతనను సూచిస్తాయని అన్నారు. అవి తమను తాము సమర్పించుకుంటూ ప్రతిగా ఏమీ ఆశించక నిశ్శబ్దంలో ఉన్న గొప్పతనాన్ని మనకి బోధిస్తాయి. వాటి ద్వారా దైవం స్వయంగా వెల్లడవుతాడు. స్వచ్ఛమైన పరిపూర్ణమైన నిరంతర ప్రేమ సమర్పణకు శ్వేత గులాబీలు ప్రతీకలు. దైవం కొరకు ప్రేమగా మారిన గాఢావేశాలను ఎర్ర గులాబీలు, పరిపూర్ణ సమర్పణకు కెంపు వన్నె గులాబీలు, ఇలా అనేక పుష్పాలకు ఆధ్యాత్మిక అర్థాలను డివైన్ మదర్ ఇచ్చారు. మానసిక తేజాన్ని, దివ్య చైతన్య వెలుగును మదర్ దేహంలో ప్రవేశపెట్టి మహాయోగి మహర్షి అయిన శ్రీ అరవిందులు డిసెంబర్ 5 అంటే 1950 సంవత్సరంలో తన శరీరాన్ని త్యజించారు. ఆధ్యాత్మిక చరిత్రలో గొప్ప మలుపు మైలురాయి అయిన అపురూప క్షణం 1956 ఫిబ్రవరి 29 దివ్య చైతన్య అవతరణ భూమి మీద జరిగింది. దివ్య చైతన్య ఒత్తిడిని డివైన్ మదర్ గ్రహించి సూక్ష్మ భౌతికంలో మూసి ఉన్న పెద్ద బంగారు తలుపులు గల ద్వారమును పెద్ద బంగారు సుత్తితో ఒకే దెబ్బతో బద్దలు కొట్టి తలుపులను మదర్ తెరిచారు. వెంటనే దివ్యశక్తితో కూడిన చైతన్యపు వెలుగులు ఏ అడ్డంకులు లేక భూమి మీద ప్రసరించాయి. ఆ రోజును ఆశ్రమంలో గోల్డెన్ డేగా పిలువబడుతూ ఉంది. దివ్య చైతన్య వెలుగు ప్రభావంతో భౌతిక చైతన్యం పూర్తిగా రూపాంతరం చెంది ప్రతి శరీర భాగ కణజాలం సమూలంగా మార్పునకు లోనై దివ్య ప్రకృతి గుణాలతో పునర్వ్యవస్థీకరించబడి మృత్యువు లేని దివ్య మానవుడు ఈ భూమి మీద జన్మిస్తాడు, ఇది వాస్తవం అని డివైన్ మదర్ ధృవీకరించారు. 1960-73 సంవత్సరాల్లో మదర్ తీవ్రమైన యోగ సాధన చేశారు. పూర్ణయోగ సాధనలో అడ్డంకులను అధిగమించడానికి సాధకులకు ఆమె ఒక మూలమంత్రాన్ని ఉపదేశించారు. అది ఓం నమో భగవతే, ఓం నమో భగవతే. మదర్ సమక్షం సచ్చిదానందాన్ని సంపూర్ణంగా అభివ్యక్తం చేస్తూ ఆమెను దర్శించిన వారికి అలౌకిక అనుభూతులను కలిగించేది. తాము కూడా అమృతపుత్రులమనే భావనకు లోనయ్యేవారు. అందుకు నిదర్శనం బాల్కనీ దర్శనం. ఎంతటి వానలోనైనా ఎండలోనైనా వేల మంది జనం కదలక గంటల తరబడి మదర్ దర్శనం కోసం వేచి ఉండేవారు. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా, యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా, యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః.
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా, యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా, యా దేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. దేశ కాలాలతో సంబంధం లేని సద్భావనతో పరమ సత్యమునకు లోబడి అన్యోన్యముగా ప్రశాంతతతో ఆత్మాభివృద్ధికి అవకాశముండే పట్టణమును నిర్మించాలనే మదర్ స్వప్నం 1964 ఫిబ్రవరి 28 సాకారమై అరోవిల్ ఉషోదయ నగరంగా ఆవిర్భవించింది. మంచి మనస్సు కలవారందరికీ అభినందనలు. ఉన్నతమైన సత్యవంతమైన జీవితాభివృద్ధిని ఆకాంక్షించి అభిలషించే వారికి ఇదే మా ఆహ్వానము అని మదర్ 1968 ఫిబ్రవరి 28 ఆకాశవాణి పాండిచ్చేరి కేంద్రం నుంచి సందేశం ఇచ్చారు. ఈ అరోవిల్లో మాతృమందిరము అనే ధ్యాన మందిరమును మదర్ చిహ్నము నమూనాతో నిర్మించారు. 124 దేశాల మట్టిని దీని శంకుస్థాపనలో వినియోగించారు. మానవ జాతి ఐకమత్యమునకు గుర్తుగా యునెస్కో కూడా దానిని ఆమోదించింది. మదర్ దేశ రాజకీయ సంకట పరిస్థితులలో ఇందిరాగాంధీ వంటి నాయకులకు తన ఆధ్యాత్మిక సహకారాలను అందిస్తూ మానవ జాతి కష్టాలను తొలగించారు. 1973 నవంబర్ 17 తేదీన సాయంత్రం 7:25 ఆమె తన శరీరాన్ని త్యజించారు. దివ్యశక్తి స్వరూపిణి జగజ్జనని, 4 శక్తులుగా మానవ జాతిని దివ్య చైతన్యం వైపు నడిపించిన మాతృదేవత ప్రపంచాన్ని వీడిపోయింది. ఆమెది దివ్య జన్మ, ఆమె చేసిందంతా దివ్య కర్మ. మదర్ సాధకునితో ఎల్లప్పుడూ తోడుగా ఉండి గమనిస్తూ ఉంటారు. డివైన్ మదర్ చల్లని చూపును, మధురమైన చిరునవ్వును, అమృతమైన భౌతిక స్పర్శను పొందినవారు ఎంతటి ధన్యులు కదా. ఆ దివ్యమాత చల్లని నీడలో జీవితాలు గడిపిన గడుపుతున్న వారి జన్మ ధన్యమే మరి. ఓం నమో భగవతే. ఓం శాంతి శాంతి శాంతి. బుద్ధిరుచ్ఛ విశాల భూర్బలముద్భటం విజయోన్నతం విశ్వసుందర సంపదా హృదయంగమారసవాహినీ సర్వతంత్ర విచక్షణా సకలార్థ సిద్ధి కళాత్మికా దేవతాత్మ చతుష్టై భువనాధిరాజ్య విలాసినీ.